కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని బాలికల SC1 SC2 వసతి గృహాలను సోషల్ వెల్ఫేర్ JD అండ్ SC కార్పొరేషన్ AD వెంకట సుబ్బయ్య జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి ప్రభాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో హాస్టల్లో SC1 వసతి గృహంలో 150కి గాను 70 మంది ఉండటం, SC2లో 120 మందికి గాను 60 మంది ఉండటంపై ఆరా తీసి మిగిలిన వారు ఎక్కడికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హాస్టల్ను పరిశీలించి కుళాయిల దగ్గర నీరు లీక్ అవుతూ పాచిపట్టడం చూసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీరు తనిఖీకి వెళ్లిన సమయంలో వసతి గృహానికి సంబంధించిన అధికారులు లేకపోవడంతో వారిపై జిల్లా అధికారులు మండిపడ్డారు. అనంతరం మధ్యాహ్న భోజనం తనిఖీ చేయగా మెనూ ప్రకారం చికెన్ అందించాల్సి ఉండగా 11:45 సమయంలో కూడా చికెన్ తీసుకురాలేదని అధికారులు ప్రశ్నించగా అప్పటికప్పుడు చికెన్ తెప్పించారు. మరోసారి హాజరు శాతం కానీ అపరిశుభ్రత కానీ మెనూ ప్రకారం భోజనం అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళనేది ఏంటంటే పైన వండుకొని కిందికి పోతున్నారంటే వాళ్ళ నేను మనకు అట్లా నేను చెయ్యను సార్, నాకు జాబ్ అయినా వద్దు సార్, నేను వెళ్ళిపోతా, నిందలు పడుకుని పడను సార్, నేను జినేను సార్, నా ప్రాణమే జినేను, నా సర్వీసే జినేను కనుకోండి. ఆ అబ్బాయి అట్లా మాట్లాడారు, అన్నం అయ్యబ్బాయి కాదు, అన్నం కింది నుంచి పైకి ఎత్తపోతారు, పై నుంచి కిందికి ఎత్తపోతారు, అంత చేయను సార్ నేను. పది మంది పిల్లలు, పది మంది అందరూ మన మాట కదా, వాళ్ళు ఒకే మాట చెప్పాలండి. ఒక మనసులో ఎదగలిగితే రకరకాల మనుషులు ఉంటారు, మనం చెప్పే చిన్న ఉంటుంది. ఇక మీద ఏమైనా పోయినా కూడా ఏంటంటే వాళ్ళ ముందు ఓపెన్ చేస్తాను. బాబు మీడియా మిత్రులకు అందరికి చెప్తున్నా, నా నుంచి ఏదైనా ఇస్తే మీరే బాధ్యత ఉంటుంది అంటే. రెసిడెన్స్ లాస్ట్ అయినప్పుడు ఆ పిల్లవాళ్ళు 24 అవర్స్ మన కంట్రోల్ ఉండాలి. అన్నం తిరిగిపోయి ఉదయం తిరిగిపోయి మధ్యాహ్నం తిరిగి ఇంటికి పోతాం, మళ్ళా వచ్చి ఇంటికి పోతే కుదరదు. ఎందుకంటే నా లెక్క సార్ మీరు రావాలి, ఒకవేళ ఉన్నా కానీ తిన్నా కానీ నిజంగానే తిన్నట్టు లెక్క అర్థమైంది పాయింట్. ప్లస్ రెండోది మన హాస్టల్లో యొక్క మెయిన్ మోటో ఏంది, రెసిడెన్స్ తెలుసుకోండి, మనం డేస్ కలర్ కాదు కదా. కాబట్టి మీరు ముఖమాట లేకుండా మూలాది లేకుండా పేరెంట్స్ తోటి పెట్టండి, పేరెంట్స్ తోటి చెరువు చూపించండి, రిజర్వేషన్ రాసుకోండి. అటువంటి పిల్లలు వాళ్ళు హాస్టల్లో ఉండమని చెప్పండి, ఫస్ట్ కన్విన్స్ చేయండి, కొద్దిగానే తీసేయండి. ఫస్ట్ హాస్టల్లో ఉండమని చెప్పండి, అవకాశం ఏంటి, హాస్టల్లో ఉండండి, హాస్టల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పండి. వాళ్ళు మేము ఉంటాము మా ఇంట్లో పక్కన అంటే ఇంకా మీరు వాళ్ళందరూ రిలీజ్ చేసేసి వేరే వాళ్ళు ఎవరికి హాస్టల్ ఉంటే వాళ్ళు పెట్టుకోండి. అది కరెక్ట్ గా పెట్టుకుంటే కాదు మనకు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చూసేదా జ్యోతిరావు. ఇప్పుడే కూర్చోండి. అన్నీ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. బాత్రూమ్లు బాగున్నాయా? డోర్ ఉన్నాయా? నాది చూడండి మేడం, చూడండి నేను అడిగేది. బాత్రూమ్ డోర్ ఉన్నాయా పాప? బాగలేదు, నాకేందా బాగలేదు.